శివుడు భోళా శంకరుడు. ఆయనకు చిన్న మారేడు దళం సమర్పిస్తే చాలు, కోరిన కోరికలను నెరవేరుస్తాడు. అయితే శివునికి కొన్ని రకాల పూలతో పూజ చేస్తే అనుకున్న ఫలితం దక్కుతుందట. మరి శివునికి ఏ ఏ మాసాల్లో ఏ ఏ పూలతో పూజిస్తే ఎటువంటి ఫలితం ఉంటుందనే విషయాలని శివపురాణంలో చెప్పబడింది. ఈ విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. చైత్రమాసంలో శంకరుణ్ణి నృత్య గీతాలతో సేవిస్తూ దర్భ పువ్వులతో పూజిస్తే బంగారం వృద్ధి చెందుతుంది. ఇక వైశాఖ మాసంలో శివుని నేతితో అభిషేకిస్తూ తెల్లని మందారాలతో పూజిస్తే వారికి అశ్వమేధయాగ ఫలితం కలుగుతుంది. ఇక అదేవిధంగా జ్యేష్ఠ మాసంలో పెరుగుతో అభిషేకిస్తూ తామర పువ్వులతో పూజించిన వారికి పరమగతి కలుగుతుంది. ఇక ఆషాఢ మాసం. ఈ ఆషాఢ మాసంలో కృష్ణ చతుర్దశి నాడు స్నానం చేసి శివునికి గుగ్గిలంతో ధూపం వేసి తొడుమలతో కూడిన పుష్పాలతో అర్చించిన వారికి బ్రహ్మలోక పరమ పదం లభిస్తుంది. ఇక శ్రావణ మాసంలో ఒంటిపూట భోజనం చేస్తూ గన్నేరు పూలతో శివుణ్ణి పూజించిన వారికి 1000 గోదానములు చేసిన ఫలితం లభిస్తుందట. అదేవిధంగా భాద్రపద మాసంలో శివుణ్ణి ఉత్తరేణి పూలతో పూజించిన వారు హంసధ్వజంతో కూడిన విమానంలో పుణ్యపదానికి చేరుకుంటారని శివపురాణం చెబుతుంది. ఇక అశ్వయుజ మాసం. అశ్వయుజ మాసంలో పరమశివుణ్ణి జిల్లేడు పూలతో పూజించిన వారు మయూర ధ్వజంతో కూడిన విమానంలో దివ్య పదాన్ని చేరుతారు. అదేవిధంగా కార్తీక మాసం. కార్తీక మాసంలో శివుణ్ణి పాలతో అభిషేకించి జాజి పూలతో పూజించిన వారు శివపదాన్ని దర్శించుకుంటారు. ఇక మార్గశిర మాసం. మార్గశిర మాసంలో శివుణ్ణి పొగడ పూలతో పూజించాలి. ఇలా పూజించిన వారు ముల్లోకాలను దాటి తామున్న చోటికి తిరిగి రాగలరట. ఇక పుష్యమాసం గురించి తెలుసుకుందాం. పుష్యమాసంలో శివుణ్ణి ఉమ్మెత్త పూలతో పూజించాలి. ఇలా ఉమ్మెత్త పూలతో పూజించిన వారు పరమపదాన్ని పొందగలరని శివపురాణం చెబుతుంది. ఇక మాఘమాసం. ఈ మాఘమాసంలో శివదేవుణ్ణి బిల్వదళాలతో అర్చించిన వారు లేత సూర్యుడు చంద్రుళ్ళున్న విమానంలో పరమపదానికి వెళతారు. ఫాల్గుణ మాసంలో శివుణ్ణి సుగంధ జలంతో అభిషేకించి తుమ్మి పూలతో పూజించిన వారికి ఇంద్రుని సింహాసనంలో అర్ధభాగం దక్కుతుందని శివలింగ పురాణం చెబుతుంది. సో చూసారు కదండి, శివుణ్ణి ఏ ఏ మాసాల్లో ఎటువంటి పూలతో పూజిస్తే ఏ ఫలితం దక్కుతుందో మీరు కూడా దీనిని బట్టి శివుణ్ణి ఆరాధించడం మొదలుపెట్టండి. దీనివల్ల మీకంతా మంచి జరుగుతుంది.